హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ క్రియేటివ్ కార్నర్. మీ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం. ఇప్పుడు వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నేను అవుట్లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ సింగిల్ జరీ థ్రెడ్ని తీసుకుని చైన్ స్టిచ్ అంటే గొరుసు కుట్టుతో ఫస్ట్ నేను అవుట్లైన్ అంతా కూడా కుట్టుకోవాలి. క్లాత్ పైన నెక్ మార్కింగ్ అండ్ హ్యాండ్స్ మార్కింగ్ ఎలా చేయాలో తెలియని వాళ్ళకి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా గొలుసు కుట్టు వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన గమ్ అప్లై చేసుకుని గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకునేటప్పుడు మనం ముందుగా వేసుకున్న ఈ చైన్ స్టిచ్కి ఒక 1 mm గ్యాప్ వదులుకొని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ గోల్డ్ బాల్ చైన్కి బదులుగా ఏదైనా లావుగా ఉన్న థ్రెడ్ని కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే దీనికి పైన మనం ఇప్పుడు లోడ్ స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా ఒక 5 or 6 బీడ్స్ నెక్కించుకుని దీనికి పైన విధంగా క్రాస్గా కుట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఈ చైన్ అంతా కూడా బీడ్స్తో ఫిల్ చేసుకోవాలి. నీడిల్ని విధంగా పైనుంచి తీసుకుని బీడ్స్ నెక్కించుకుని క్రాస్గా కిందకు దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం నెక్లైన్ చుట్టూ కూడా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా బీడ్స్తో లోడ్ స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ని తీసుకుని ఇంతకుముందు చూపించినట్టుగానే చైన్ స్టిచ్ అంటే గొలుసు కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బార్డర్కి పైన 1.5 సెంటీమీటర్స్కి ఒక లైన్ అండ్ 3 సెంటీమీటర్స్కి ఇంకొక లైన్ని డ్రా చేసుకోవాలి, లేదంటే ఈ విధంగా డాట్స్ పెట్టుకున్నా సరిపోతుంది. దీనికి మధ్యలో ఇప్పుడు మనం వేవ్ షేప్ని డ్రా చేసుకోవాలి. దానికోసం ఈ విధంగా ఏదైనా బాటిల్ క్యాప్ని తీసుకుని మనం డ్రా చేసుకున్న ఈ 2 లైన్స్కి మధ్యలో వేవ్ షేప్ని డ్రా చేసుకోవాలి. పైన లైన్ని అండ్ కింద లైన్కి టచ్ అవ్వాలి, క్రాస్ అవ్వకూడదు. సో ఈ విధంగా క్యాప్ని పెట్టుకుని ఫస్ట్ ఈ విధంగా ఒక హాఫ్ సర్కిల్ని డ్రా చేసుకుని తర్వాత దీనికి జాయిన్ అయ్యేలాగా నెక్స్ట్ హాఫ్ సర్కిల్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం నెక్లైన్ చుట్టూ కూడా వేవ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి కర్వ్కి మధ్యలో ఈ విధంగా సర్కిల్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా రౌండ్గా ఉండవలసిన అవసరం లేదు, జస్ట్ ఈ విధంగా ఒక సర్కిల్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వేవ్ షేప్ నుంచి సర్కిల్కి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అండ్ మధ్యలో ఒక లైన్ని తర్వాత ఒక లీఫ్ని ఈ విధంగా ఆల్టర్నేటివ్గా డ్రా చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం నెక్లైన్ చుట్టూ కూడా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డిజైన్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో మనం డ్రా చేసుకున్న ఈ వేవ్ షేప్కి గమ్ అప్లై చేసుకుని గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి, లేదంటే మీరు సన్నగా ఉన్న ఏదైనా థ్రెడ్ని కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గోల్డ్ బాల్ చైన్కి పైన మనం లోడ్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు మనం లోడ్ స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ అదేవిధంగా లోడ్ స్టిచ్ చేసుకోవాలి. కానీ ఇంత దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా స్టిచ్చెస్ వేసుకోవాలి. నీడిల్ని ఈ విధంగా పైనుంచి తీసుకుని బీడ్స్ నెక్కించుకుని క్రాస్గా కిందకు దించేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం గోల్డ్ బాల్ చైన్ అంతా కూడా బీడ్స్తో ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా లోడ్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఈ సర్కిల్ షేప్ని ఫిల్ చేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని 3 mm బీడ్ నెక్కించుకుని ఈ విధంగా కిందకు దించేసుకోవాలి. తర్వాత మళ్ళీ నీడిల్ని పైకి తీసుకుని షుగర్ బీడ్స్ నెక్కించుకుని నీడిల్ని కిందకు దించేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ బీడ్స్కి ఈ 3 mm బీడ్ చుట్టూ కూడా టాకాలు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి చుట్టూ కూడా గమ్ అప్లై చేసుకుని జర్కన్ స్టోన్ బేసెస్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ జర్కన్ స్టోన్ బేసెస్కి మధ్యలోంచి నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని టాకాలు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మధ్యలో మనం పర్ల్స్ని కుట్టుకోవాలి. దానికోసం నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని పర్ల్ నెక్కించుకుని నీడిల్ని కిందకు దించేసుకోవాలి. ఈ పర్ల్స్కి బదులుగా మీరు 3 mm గోల్డ్ బీడ్స్ని కానీ లేదంటే జర్కన్ స్టోన్స్ని కానీ యూజ్ చేయొచ్చు. సేమ్ ఇదే విధంగా రిమైనింగ్ అన్ని ఫ్లవర్స్ని కూడా కుట్టుకోవాలి.
ఈ విధంగా ఫ్లవర్స్ అన్ని కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న ఈ లీవ్స్ని కుట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ సింగిల్ జరి థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా చైన్ స్టిచ్తో ఫస్ట్ దీని అవుట్లైన్ అంతా కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ లీఫ్ యొక్క అవుట్లైన్ అంతా చైన్ స్టిచ్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో ఉన్న గ్యాప్ని ముందు ఫిల్ చేసుకుందాము. దానికోసం నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా 5 or 6 షుగర్ బీడ్స్ నెక్కించుకుని నీడిల్ని కిందకి దించేసుకోవాలి. తర్వాత ఈ బీడ్స్కి మధ్యలో ఒక టాకా వేసుకోవాలి. తర్వాత ఈ బీడ్స్కి ఎండ్లో ఈ విధంగా నీడిల్ని పైకి తీసుకుని 3 mm బీడ్స్ నెక్కించుకుని కిందకి దించేసుకోవాలి. తర్వాత ఈ 2 బీడ్స్కి కింద ఉన్న థ్రెడ్ కింద నుంచి నీడిల్ని పైకి తీసుకుని ఇంకొక 3 mm బీడ్ నెక్కించుకుని నీడిల్ని ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. తర్వాత ఈ ఫ్లవర్ కింద డ్రా చేసుకున్న లైన్కి కూడా బీడ్స్ని కుట్టుకోవాలి. నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఎన్ని బీడ్స్ అయితే సరిపోతాయి అన్ని బీడ్స్ నెక్కించుకుని తర్వాత ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. ఈ బీడ్స్కి మధ్యలో కూడా టాకా వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మొత్తం నెక్ లైన్ చుట్టూ కూడా మనం డ్రా చేసుకున్న లైన్స్ అన్నిటికీ కూడా ఇక్కడ చూపించిన విధంగా బీడ్స్ని కుట్టుకోవాలి. ఈ విధంగా బీడ్స్ అన్ని కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ లీవ్స్ని ఫిల్ చేసుకుందాము. ఇక్కడ మీరు శారీలో ఏదైనా కాంట్రాస్ట్ కలర్ ఉంటే ఆ కలర్తో కూడా థ్రెడ్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఇక్కడ జర్దోసితో ఫిల్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు సిల్వర్ బార్డర్ కానీ ఉంటే కనుక సిల్వర్ కలర్ జర్దోసితో కూడా ఫిల్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ నార్మల్ మెషిన్ థ్రెడ్ని ఈ విధంగా కార్నర్ నుంచి తీసుకుని జర్దోసి నెక్కించుకుని నీడిల్ ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. తర్వాత మళ్ళీ కార్నర్ నుంచి నీడిల్ని తీసుకుని జర్దోసి నెక్కించుకుని క్రాస్గా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం లీఫ్ అంతా కూడా జర్దోసితో ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు సిల్వర్ కలర్ జర్దోసితో ఫిల్ చేసుకోవాలి అనుకుంటే చైన్ స్టిచ్ కూడా సిల్వర్ కలర్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. లేదంటే ఏదైనా కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్ని కూడా తీసుకుని శాటిన్ స్టిచ్తో దీని లోపల ఫిల్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా అన్ని లీవ్స్ని కూడా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా లీవ్స్ అన్ని జర్దోసితో ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న గ్యాప్స్ని పర్ల్స్తో ఫిల్ చేసుకోవాలి. దానికోసం నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా పర్ల్ని ఎక్కించుకుని నీడిల్ని కిందకి దించేసుకోవాలి. ఎక్కువగా గ్యాప్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేసెస్లో మాత్రమే పర్ల్స్ని కుట్టుకోవాలి. ఈ విధంగా గ్యాప్స్ అన్ని పర్ల్స్తో ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత కంప్లీట్గా కుట్టడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ సైడ్ నెక్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. చాలా బాగుంది, చాలా సింపుల్ అండ్ ఈజీ వర్క్ కూడా, తప్పకుండా ట్రై చేయండి. సేమ్ ఇదే బార్డర్ని మీరు బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్కి అండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా వేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్స్కి మధ్యలో బుటీగా ఈ స్మాల్ బూటీస్ని ఆల్ ఓవర్ ద బ్లౌజ్ హ్యాండ్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ ఆరి వర్క్ బ్లౌజ్ని నార్మల్ నీడిల్తో ఈజీగా ఎలా వర్క్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.